ప్రజలు కేంద్ర బిందువుగా ప్రజల అవసరాలు ఇతివృత్తంగా ముందుకు సాగే ఏకైక రాజకీయ పార్టీ ఇలా భారతదేశంలోనే టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇది మనల్ని మనం పొగుడుకోవడానికో సంకల్ గుద్దుకోవడానికో నేను చెప్పడం లేదు ఎస్ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలని వాటి ఆచరణ ఉంది వాటి చరిత్ర ఉంది టిఆర్ఎస్ ఆచరణ కూడా ఉంది మనం పోల్చి చూడవచ్చు డెఫినెట్ గా చూడవచ్చు గణాంకాలనే లెక్కల్నే అన్నిటిని సరి చూడవచ్చు మకలో పుట్టింది పుబ్బలో పోతుందని గేల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇయాల టిఆర్ఎస్ ఆర్థికంగా కూడా చాలా బలమైన శక్తిగా ఎదిగింది విరాళాల రూపంలో చట్టబద్ధమైన పద్ధతిలో భారతదేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు ఏ విధంగా విరాళాలు సమకూర్తాయో ఆ రకంగా మనకు సమకూర్నటువంటి విరాళాలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 425 కోట్ల రూపాయలని మనవి చేస్తా ఉన్నా వాటి మీద నెలకు 2 కోట్ల రూపాయలు మనకు ఆదాయం వస్తా ఉంది దాంతోనే మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం మన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాం 32 జిల్లాలకు 33 జిల్లాలలో 31 జిల్లాలలో మన పార్టీ కార్యాలయాలు నిర్మాణం అయినాయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి హైదరాబాద్ లో కొత్తగా ఏర్పడ్డ వరంగల్ జిల్లాలో స్థలాలు ఫైనల్ చేస్తా ఉన్నారు అతి త్వరలోనే ఆ కార్యాలయాలు కూడా నిర్మాణం పూర్తి చేస్తాం మలి దశలో మనందరం కూడా మాట్లాడుకొని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం సగౌరవంగా ఈ గులాబీ జెండా 10 కోట్ల రూపాయలు సుమారు ద్రవ్యం చెల్లించి కేంద్రంతోని బాజప్త జాగా అలర్ట్ చేయించుకొని ఈ మధ్యనే మీ అందరిని వెంటబెట్టుకొని ఢిల్లీలో టిఆర్ఎస్ ఆఫీసు కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం మన నాయకులు ఆర్ఎన్బి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమం కూడా తొందరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతా ఉన్నాయి 8-10 నెలల్లో ఢిల్లీలో సగౌరవంగా దేశ రాజధానిలో మన టిఆర్ఎస్ కార్యాలయం మీద మన పార్టీ గులాబీ పతాకం రెపరెపలాడుతుందని నేను సగౌరవంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎవడో అరాకిరిగాళ్ళు ఎవడో తలమాసిన విధవలు పలికి మాలిన వాళ్ళు అవగాహన రాహిత్యంతోని తెలివి తక్కువతనంతోని అడ్డం పొడుగు మాట్లాడితే అదిరిపోయే పార్టీ కాదు టిఆర్ఎస్ ఆర్థికంగా బలోపేతమైన పార్టీ 60 లక్షల సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ సభ్యుల యొక్క ఇన్సూరెన్స్ కోసమే ప్రతి సంవత్సరం 20 కోట్లు చెల్లించే పార్టీ ఎస్ అన్ని జిల్లాలలో అద్భుతమైనటువంటి కార్యాలయాలు కలిగి ఉన్న పార్టీ శాశ్వతంగా తాను నిలిచి గెలవడమే కాదు తనను ప్రేమించినటువంటి తనను నడిపించినటువంటి తనను దీవించినటువంటి తెలంగాణ సమాజాన్ని కూడా తల ఎత్తుకొని తిరిగేలాగా చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇంత అద్భుతంగా ముందుకు సాగే ఈ పార్టీ మీరందరూ భాగస్వాములైనందుకు మిమ్మల్ని అందరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను ఈరోజు అద్భుతంగా ఈ సాగే ప్రస్థానంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చూస్తా ఉన్నాం ఎన్నో అవరోధాలు చాలా తమాషా అనిపిస్తుంది పెద్ద జోక్ నిన్నగాక మొన్న నాగార్జున సాగర్లో ఎన్నిక జరిగింది ఎన్నిక అంటే ఏ పార్టీ అయినా సభలు సమావేశాలు పెట్టడం ఆ నాయకులు పోయి పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంలో మిత్రులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసనమండలి చైర్మన్గా ఉన్నారు నేనే వారిని వద్దని చెప్పిన వారు అక్కడ మాజీ ఎంపీగా పనిచేసినారు వారు పలుకుబడి ఉంది వారు పోయి ప్రచారం చేస్తే కొంత లాభం అవుతుంది పార్టీకి కానీ ఒక నిబద్ధత ఉన్న వాళ్ళం కాబట్టి వారిని నేనే వద్దని చెప్పి కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే నాగార్జున సాగర్లో కేసీఆర్ సభ పెట్టదని హైకోర్టులో కేసేస్తారండి ఇదేం దిక్కుమాలిన వ్యవస్థ
ఎవరైనా సరే రావచ్చు సభ పెట్టుకోవచ్చు అని చెప్పాలి గాని డెమోక్రసీలో కేసీఆర్ సభ పెట్టదు అని హైకోర్టులో కేసు ఇదా రాజకీయం ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలు కేసీఆర్ సభ పెట్టకుండా చేయాలి ఇదేం దిక్కుమాలనే రాజకీయం భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు yes ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా ఒక బాధ్యతగల పార్టీ అధ్యక్షునిగా ఈ దేశంలో పనిచేస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి నేను సలహా ఇస్తా ఉన్నా మీరు ఈ చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోండి మీ గౌరవాన్ని తీసుకోకండి ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నా కేసీఆర్ సభ పెట్టద్దు ఇదేం కథనండి ఇదో పద్ధత దీంతో ఇప్పుడు ఏమైంది ఇక్కడ నేను మాట్లాడే మాట అంతా లైవ్ లో వింటా ఉన్నారు అక్కడ హుజూరాబాద్ లో సార్ ఒక మాట చెప్పుండ్రి మీరు బైరంగ సభ పెట్టిన దానికంటే ఎక్కువ లాభం అయితే సార్ అని చెప్పినారు అక్కడ మన పార్టీ నాయకులు చాలా మంది మన సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ గారు కావచ్చు మన హరీష్ కావచ్చు గంగుల కమలాకర్ మంత్రి గారు కావచ్చు అనేక మంది శాసనసభ్యులు ఇయాల మన మధ్య లేరు వాళ్ళు హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా దళిత బిడ్డలకు హుజూరాబాద్ దళిత బిడ్డలు మీరు అదృష్టవంతులు మీ దగ్గర పైలట్ ప్రాజెక్ట్ వచ్చింది ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు బాజాప్తా మీ స్కీమ్ మీకు అమలైతది ఎన్నికల కమిషన్ ఆపగలిగేది నవంబర్ 4 దాకానే అక్కడ ఏ గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడో మీరే గెలిపిస్తారు దీవిస్తారు నాకు తెలుసా విషయం నాలుగో తేదీనాడు శాసనసభ్యునిగా వచ్చి గెల్లు శ్రీనివాసే హుజూరాబాద్ దళిత బంధుని పూర్తి చేస్తాడు పూర్తి చేయడమే కాదు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మార్చి వరకు మనం రాష్ట్రమంతా విస్తరిస్తా ఉన్నాం ఇప్పుడు ఒక నాలుగు నియోజకవర్గాలు తీసుకున్నాం నేడో రేపు నేను అక్కడికి పోతాను డబ్బులు కూడా విడుదల చేసినాం మదిరిలో చింతకాని కావచ్చు తుంగతుర్తిలో తిరుమలగిరి కావచ్చు నిజాం సాగర్లో జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ కావచ్చు అచ్చంపేట నియోజకవర్గంలో చారగొండ మండలం కావచ్చు వాటిని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం నిధులు కూడా విడుదల చేశాం నేడో రేపో నేను అక్కడికి పోబోతా ఉన్నాను మరీ ముఖ్యంగా హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా నవంబర్ డిసెంబర్లో మీ దగ్గర 100% దళిత బంధు అమలు కావాలి మీ ఒక్క నియోజకవర్గం పక్కకు పెడితే తెలంగాణలో మిగతా 118 నియోజకవర్గాల అధికారులు ఎమ్మెల్యేలు నాయకులు దళిత బంధు కమిటీలు మీ హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తారు జనవరి మాసంలో 118 బస్సులలో వస్తారు మీరు ఎట్లా అమలు చేసినారో ఎట్లా వాడుకున్నారో ఎట్లా విజయవంతం చేస్తున్నారో మీ హుజూరాబాద్ నుంచే నేర్చుకుంటారు నవంబర్ డిసెంబర్లో యుద్ధ ప్రాతిపదికన దళిత బంధు అమలును పూర్తి చేస్తాం హుజూరాబాద్లో మీరు ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదని మీ బిడ్డగా కేసీఆర్ గారిని మనవి చేస్తా ఉన్నా అట్లాగే అనేక కార్యక్రమాలు అద్భుతంగా మనం ముందుకు తీసుకునిపోయే కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా గొప్పగా ముందుకెళ్దామని మనవి చేస్తా ఉన్నాం మనం సాధించినటువంటి తెలంగాణ చక్కదిద్దుకోవడానికి మంచి పందామని ఎన్నుకున్నాం చాలా ఓపికను ప్రదర్శించాం ఎక్కడా మనం పిచ్చి పిచ్చి ఆలోచనలకు పోలే ద్వేషాలు పెట్టుకోలే విద్వేషాలు పెంచలే సహనంతో కూడి ముందుకు పోయినాం అద్భుతమైన ప్రగతిని సాధించినాం అదే బాటలో పయనిద్దాం ఈ అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి సరైన జవాబు చెప్పుదాం ఎవరికి ఏ పద్ధతిలో చెప్పన్నా ఆ పద్ధతిలో చెప్పుదాం అదే విధంగా ముందుకు కొనసాగుదాం
అద్భుతమైన కార్యాలయాలు నిర్మాణమై ఉన్నాయి కాబట్టి మన పార్టీలో ఉన్న పెద్దలతో భవిష్యత్తులో ఒక గొప్ప శక్తిగా టిఆర్ఎస్ ని తీర్చిదిద్దడానికి ఒక 8-9 మాసాల పాటు నిరంతరమైన కఠినమైనటువంటి శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసుకుందామని మనవి చేస్తా ఉన్నాను మన ఆచరణ ఏమిటి కార్యాచరణ ఏమిటి మన లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాలన్నిటి మన కార్యకర్తలకు తద్వారా ప్రజలకు చెప్పడానికి నిరంతర శిక్షణ కార్యక్రమాలకు కూడా పార్టీ శ్రీకారం చుట్టబోతా ఉంది ఇటువంటి అద్భుతమైన సన్నివేశంలో అద్భుతమైన సందర్భంలో మరొక మారు పార్టీ అధ్యక్షునిగా పనిచేసే అవకాశాన్ని ఏకగ్రీవంగా కలిగించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అప్పగించిన ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో పూర్తి బాధ్యతతో నిర్వర్తించి మీ గౌరవాన్ని పార్టీ గౌరవాన్ని పెంచడానికే నా జీవితాన్ని అంకితం చేస్తానని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ